దయగల దేవ, వాక్య ధ్యానంలో నీ కృప మాకిచ్చి నీవే మాతో మాట్లాడమని యేసునామను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని యందు ప్రియమైన వారులారా, ప్రభు యేసునామను మీకు శుభాలు. పరిశుద్ధ వారంలోని మూడవ దినాన మనము తైలాభిషేకాన్ని గురించి ధ్యానం చేస్తాం. ఈ తైలాభిషేకము యేసుస్వామి బేతనీయులో తన శిష్యుల ఇంట కూర్చొని భోజనం చేసేటప్పుడు జరిగిన సంఘటన. పరిశుద్ధ మార్క్స్ వార్త 14:3 ఆయన బేతనీలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసారు. అయితే కొందరు కోపపడి, ఈ అత్తరు ఇలా నష్టపరచనేలా ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వేల కమ్మి బీదలకు ఇవ్వచ్చునని చెప్పి ఆమెను గూర్చి సన్నగుకొనిది. ఈ సందర్భము 2-3 కోణాలలో మనం దీన్ని ఆలోచన చేయొచ్చు. మరి ఈమె కుష్ఠరోగి ఇంట యేసుస్వామి కూర్చుని ఉన్నప్పుడు ఈమె మరియా ఒక విలువగలిగినటువంటి అత్తరు అచ్చ జఠామాంసి ఈజ్ వన్ ఆఫ్ ఏ బ్రాండ్స్, ఒక మంచి పేరు పొందినటువంటి వేరు ముక్కతో తయారు చేయబడిన మంచి సువాసన కలిగినటువంటి విలువైన పదార్థం. ఈమె వృత్తి ఒక చెడ్డ వృత్తి అని మనకు బైబిల్ పండితులు చెప్తా ఉన్నారు. ఈమె దగ్గర ఎందుకు ఉంది అంటే బికాజ్ వీళ్ళు అవి వాడతారు, ఆమె ఆ వృత్తిలో ఆ చెడ్డ వృత్తిలో ఆమె కొనసాగుతూ ఉంది కనుక ఆ విలువైనటువంటి అత్తరు ఆమె దగ్గర ఉంది. యేసుస్వామి అక్కడ కూర్చుని ఉన్నాడు, ఆయన చేసిన పనులన్నీ ఈమె కూడా వినింది. ఆయనకి ఏదో ఒక గొప్ప పని చేయాలా నేను అని అనుకునింది ఆమె. అందుకనే ఆమె దగ్గర ఉన్న ఈ కాస్మెటిక్స్లో అత్యంత ఖరీదైన ఈ అత్తరును తీసుకుని వచ్చింది. బికాస్ షీ ట్రీటెడ్ జీసస్ యాజ్ ఎ వెరీ హై పర్సన్, చాలా గొప్పవాణిగా విలువగలిగిన వాణిగా యేసును ఆమె దృష్టిలో ఆమె ఎంచుకునింది కనుక తన దగ్గర ఉన్న విలువైన ఆ అచ్చ జఠామాంసి అత్తరును యేసుకు నేను అభిషేకి యేసు తల మీద పోసి ఆయనను సువాసభరితంగా చేయాలి నేను, సువాసన భరితంగా చేయాలి నేను అని తలంచింది ఆమె. ఆమె యేసుస్వామి దగ్గరకు వచ్చింది, షీ డి నాట్ థింక్ అబౌట్ ఎనీథింగ్. ఆమె ఆ అత్తర్ బుడ్డు తీసుకుని వచ్చేది పగలగొట్టి యేసుస్వామి తల మీద పోసింది. ఆమె అభిషేకించింది, ఇన్ సెన్స్ ఎందుకు అభిషేకించడం అని అంటే అది పద్ధతి. నూనె తల మీద పోసి ఆమె కూర్చుంటే, రాజు కూర్చుంటే ఆయన తల మీద నూనె పోయేస్తే అది అభిషేకించడం. అట్లాంటి ఒక పొజిషన్ను ఈమె ఆ పరిస్థితుల్లో ఆ పని చేసింది. ఆమె చూసి యేసుస్వామి కూర్చుంటే ఆ అత్తర్ బుడ్డి పగలగొట్టి ఆయన తల మీద పోసింది అంతా ఆయన మీద. అది ఆమె హృదయంలో యేసుస్వామికి ఆమె ఇచ్చిన విలువైన స్థానానికి గుర్తు. సో మన హృదయాలలో యేసుస్వామి అత్యంత ఖరీదైన వాడుగా, ఖరీదనంటే డబ్బుల విషయమైన ఖరీదు కాదు, అత్యంత విలువైన వాడుగా యేసుస్వామి మన జీవితాలలో ఉండాలి. బికాజ్ షీ థాట్ దట్ జీసస్ వాజ్ సో ప్రిషియస్, షీ బాట్ దిస్ ప్రిషియస్ సెంట్ to Jesus Christ and she has anointed Christ with this scent. ee viluvaina attaru tho yesu swami name abhishekinchindi. ventane shishulu endukamma inta viluvaina danni nuvu vrudha chese kinda bochesi vrudha chestunavu, idi 300 denaralla kammi nuvu beedallaku banchi pettochu kada ani yesu swami nee abhishekinchina streeni vallandaru వారించినారు. అప్పుడు యేసుస్వామి ఆమె గురించి చెప్పిన మాట ఏం మాట అనంటే, అయితే కొందరు కోపపడి ఆ అత్తరు ఇలాగ నష్టపరిస్థితులు బీదలు కమ్మేయవచ్చు. 6 అందుకు యేసు ఇట్లనే, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను, బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చును, నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము
నా శరీరమును ముందుగా అభిషేకించెను. ఇది యేసుస్వామి రెండు మాటలు. మళ్ళీ ఇక్కడ రెండు దృక్పథాలు యేసుస్వామి మాటల్లో మనం గమనించవచ్చు. ఒకటి, బీదలను గుర్చినటువంటి బాధ్యత యేసు శిష్యులకు అప్పగిస్తున్నాడు. నేను మీతో ఉండను, బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు. ఏ శిష్యులందరూ సనిగినారు కదా, బీదలకు ఇయ్యచ్చు కదా అన్న, ఇది అమ్మి బీదలకు ఇయ్యచ్చు కదా, ఎందుకు వృధా చేసి. అందుకు యేసుస్వామి రియాక్షన్ ఏంటంటే, బీదలు ఎప్పుడూ మీతోనే ఉంటారు, మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వాళ్ళకు మీరు సహాయం చేయండి. బీదలను గుర్చిన బాధ్యత మనది, మనదని ఎవరం భావిస్తున్నాము, ఎవరం భావిస్తున్నాము, ఊరికే చెప్పేటప్పుడు చదివేటప్పుడు అంటున్నాం అంతే. బీదలను సహాయం చేయాలా, బీదలకు హెల్ప్ చేయాలి, వాట్ ఆర్ యూ డూయింగ్? నథింగ్ యూ హ్యావ్ బీన్ డూయింగ్ ఫర్ ద పువర్ పీపుల్. బీదలు ఎప్పుడు మనతోనే ఉంటారు. ఆ బీదవారికి సాయం చేయడానికి ఒక ఆయన మంచి పాట రాస్తా, బీదలెప్పుడు మీతో ఉంటారు, బాధలెప్పుడు ఇంతే ఉంటాయి, ఈ బీద జనానికి సాయం చేయగ మీరు ఉంటారు, ఇక నేనుండేదే బహు కొద్ది కాలం, మరి అందుకే పూసింది తైలం, ఇది సమాధికి సిద్ధపడే ప్రాయం అని యేసుస్వామి వాళ్ళను వారించడాన్ని ఒక మంచి కవి పాట రూపంలో రాసినాడు. యేసుస్వామిస్ ఇంటెన్షన్ వాజ్ దట్ పీపుల్ హూ ఆర్ లివింగ్ ఆన్ దిస్ అర్త్ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ పువర్ పీపుల్. ఈ విలువైన సెంట్ గురించి మీరు బాధపడద్దండి, బీదలు ఎప్పుడు మీతో ఉంటారు, వాళ్ళకి మీరు సహాయం చేయండి. అయితే ఈమె నా విషయమై మంచి పని. ఇప్పుడు రెండవ దృక్పథం ఇక్కడ ప్రారంభమవుతా ఉంది. ఏమిటది అంటే, ఈమె నా భూస్థాపన కొరకు నా శరీరాన్ని సిద్ధపరుస్తూ ఉంది ఈమె అని యేసుస్వామి ఏం చెప్తున్నాడంటే, షీఈస్ ప్రిపేరింగ్ మై బాడీ ఫర్ మై డెత్. ఆమెకు తెలుసో తెలియదో ఆ సంగతి. ఏది ఇంకా రేపు యేసుస్వామిని పట్టుకపోతారు, ఆయనను చెరసాలలో వేస్తారు, ఆయన హింసిస్తారు అన్న సంగతి ఆమెకు తెలుసో తెలియదో. మేబీ బై నోయింగ్ ఆర్ బై నాట్ నోయింగ్, సమ్హౌ షీ డిడ్ దిస్ గుడ్ థింగ్ టు జీసస్ క్రైస్ట్. ఒక మంచి కార్యాన్ని చేసి మరి ఆయన దేహాన్ని మరణానికి సిద్ధపరుస్తా ఉంది. శిష్యులు అంటున్నారు, శిష్యులతో యేసుస్వామి అంటున్నాడు, నేను మీతో ఉండను, ఈ బీదలు మీతో ఉంటారు, అయితే నేనుండను మీతో, నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చింది. ఆ సమయాని కొరకు ఈమె ఇప్పుడు నన్ను సిద్ధపరిచింది, నా దేహాన్ని సిద్ధపరిచింది. యేసుస్వామి దేహము యూసి యేసుస్వామి యెరూషలేములో ప్రవేశించినప్పటి నుంచి హీఈస్ ఇన్ ఎ థింకింగ్ దట్ హీ మస్ట్ బి క్రూసిఫైడ్. ఇది ఒక కష్టమైన ఆలోచన మనసులో, నేను సిలువకు అప్పగించబడాలా, నేను చనిపోవాలా అని యేసుస్వామి తన మనసులో అనుకుంటూనే ఉన్నాడు. అందుకనే ఆయన ఇప్పుడు శిష్యులతో అంటున్నాడు, ఆమె నాన్ను నా భూస్థాపన కొరకు నా శరీరాన్ని ఆమె సిద్ధపరిచింది అని యేసుస్వామి చెప్తాడు. తర్వాత ఏమంటున్నాడు, 9వ వచనంలో, సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిత్యముగా చెప్పుచున్నానెనను. ఇది యేసుస్వామి చివరిగా ఆమెను గురించి చెప్పిన మాట. నేను అనుకుంటున్నాను, యేసుస్వామి ఎప్పుడైతే ఈ మాట ఆమెను గురించి యేసునాథుడు చెప్పినాడో అప్పుడే ఆమె పాప భూయిష్ట జీవితం ముగిసిపోయింది. నౌ హియర్ ఆఫ్టర్ షీ మే బి స్టార్టింగ్ ఎ న్యూ లైఫ్. యేసుస్వామి చెప్పిన ఆ మాటతో ఆమె పాప జీవితం గతించిపోయింది. అసలు యేసుస్వామి దగ్గరికి ఆ విలువైన అత్తర్ని తీసుకొని రావటంతోనే ఆమె పాత జీవితం మారింది, ఒక కొత్త వ్యక్తిగా ఆమె తయారైంది. అందుకనే యేసును అభిషేకించాలనుకునింది, తెలుసో తెలియకయో యేసును సమాధి కొరకు సిద్ధం చేసింది. యేసుస్వామి ఈ ప్రక్రియలో బీదలను గుర్చినటువంటి బాధ్యతను శిష్యులకు, అనగా అలనాడు వారి శిష్యులే కానీ ఇప్పుడు మనందరము సమస్త విశ్వ శిష్య కుటుంబము మనమందరము యేసుస్వామి. కాబట్టి మనందరికీ యేసుస్వామి బీదలను గుర్చిన బాధ్యత ఇచ్చినాడు. అయితే ఈ స్త్రీ ఏం మనం నేర్చుకోవాలంటే, ద వెరీ కాస్ట్లీ థింగ్ దట్ షీ హ్యాస్ గాట్ షీ బాట్ టు క్రైస్ట్ అండ్ గేవ్ ఇట్ టు హిమ్.
ఆమెకు కలిగి ఉన్న విలువైన వస్తువులలో ఒక వస్తువును యేసుస్వామి కొరకు తీసుకొని రాగలిగింది. నౌ యాజ్ క్రిస్టియన్స్ ఆఫ్ టుడే, ఆర్ వీ రెడీ టు గివ్ అవర్ ప్రిషియస్ థింగ్స్ టు గాడ్? మనం మన విలువైన వస్తువులను దేవునికి ఇవ్వగలుగుతున్నామా? దేవునికి ఇచ్చి ఆయన పరిచర్యలో మనం పాల్గొని ఆయన బిడ్డలముగా ఆయన సేవకులముగా ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సదాకాలం మనల్ని అనుగ్రహించుగాక. ఆమెన్. దయగల దేవా, వాక్యమైన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, క్షేమాన్ని విస్తరింపజేసి ఎవరికే కష్టం కలగకుండా కాపాడు. నీ కృపలతో దీవించి ప్రభుమని ఏ సునామ వేడుకొని చున్నాము తండ్రి. ఆమెన్.